ప్రభునందు దేవుని నామానికి వందనాలు క్రీస్తునాముల మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు ధ్యానం నిమిత్తం ఏషియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఏడవ వచ్చినాన్ని మనం ధ్యానిద్దాం ఇందులో ఏముందంటే మనుషులు పెట్టి నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకడి దేవుడు ఎంత చక్కగా మన ప్రక్కనే ఉండి మనలో ఓదారిస్తూ హెచ్చరిస్తూ చెప్తున్న మాటలు ఎందుకంటే మనుషులు పెట్టేది నిందలు అంటే నువ్వు చేయలేని పనులను చేసావని చెప్పే మాటలు నింద దూషణ అంటే నిర్హేదికంగా కారణమే ఉండదు నేను దూషించడానికి అట్లా దూషించడానికి మనుషులు సిద్ధపడతారు అలాంటి మనుషులు పెట్టేటటువంటి నిందకు దూషణకు నువ్వెందుకు భయపడతావు నువ్వు ఎందుకు దిగులు పడతావు అలా దిగులు పడద్దు అని చెప్తున్నాడు ఎందుకంటే దిగులు భయం అనేది మన జీవితాలను మన ఆత్మీయమైన శారీరక ఈ లోక సంబంధమైన మన అభివృద్ధిని పాడు చేస్తుంది భయం భయము మనల్ని విశ్వాసానికి అది వ్యతిరేక శక్తి వ్యతిరేక శక్తిగా పనిచేస్తుంది దిగులు అనేది మనకి కృంగుదల మనం కృంగిపోయామనుకోండి ఏమాత్రం నిరీక్షణ ఉండదు ఏమాత్రం విశ్వాసాన్ని మనం మనకు అది ఇవ్వలేదు కాబట్టి మన విశ్వాసాన్ని పాడు చేసేది భయము మన నిరీక్షణకి ఆధారం లేనిది ఏంటంటే దిగులు కాబట్టి ఈ దిగులు భయం నేను పాడు చేస్తుంది నువ్వు ముందుకు ఒక అడుగు వేయడానికి కానీ దేవుడి కార్యాలు చేయడానికి కానీ దేవుడి కొరకు నిలవబట్టడానికి కానీ ఈ లోకంలో శత్రువుని ఎదిరించడానికి కానీ అంత మాత్రమే కాదు జయ జీవితము కలిగి అనేక మందికి దీవనకరంగా ఉండడానికి కానీ ఇవి రెండు బ బద్ధ శత్రువులు భయము దిగులు అందుకు దేవుడు చెప్తున్నాడు పైగా వాళ్ళు మనుషులు మనుషులు ఏపాటి వారి పొట్టికి రేపబడిన గాలికి రేపబడిన పొట్టు లాంటి వారు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడక లాంటి వారు త్రాసు మీద ధూళి లాంటి వారు గడ్డి పువ్వు లాంటివారు అలాంటి మనుషులు అట్ట అశాశ్వతంగా ఉండేటట్టు మనుషులను వాళ్ళ మాటలను అంత ఇంపార్టెన్స్ నువ్వు ఇస్తావు అంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తాం అంత ప్రథమ స్థానం నువ్వు ఇస్తావు అని దేవుడు మనల్ని ఈ దినం హెచ్చరిస్తున్నాడు చాలాసార్లు మన మనుషులు వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో వాళ్ళు ఇలా అంటున్నారు వాళ్ళు వీళ్ళు ఇలాగంటున్నారు అయ్యో అని కృంగిపోతుంటారు ఎందుకు వారు చేయని తప్పులు కొరకు చేయని కార్యముల నిమిత్తం మనుషులు అనే మాటలకి నిందకి వాళ్ళు దిగిరి పడిపోయి వారు ముందుకు వెళ్ళలేరు వారి భవిష్యత్తు అనేది ఉండదు ఉన్న చోటనే కృంగిపోయి అక్కడే చెతగలు పడిపోతారు వెనకబడిపోతారు కొన్నిసార్లు అసలు ఏమాత్రం కూడా వాళ్ళ ఉనికిని కోల్పోతారు ఎంత భయంకరమైంది కదా మనుషులు మనల్ని అలాగే చేయాలనుకుంటారు కాబట్టి మనుషులలో చేసేది దురాత్మ శక్తులు మనుషులు మంచి మంచివారికైనా కనబడతారు మనకు మేలు చేస్తున్నట్టే మాట్లాడతారు కానీ వాళ్ళ వెనకాతలు ఉన్నవన్నీ దురాత్మలు అందుకే దేవుడు చెప్తున్నాడు మనుషులు పెట్టేన ఎందుకు భయపడద్దు నా బిడ్డలారా వారి దూషణ మాటలకు దిగులు పడద్దు మరి ఏం చేయాలి ప్రభావ మాకు ఈ భయము దిగులు పోవాలంటే ఏం చేయాలి వెంటనే వచ్చే ప్రశ్న అది దానికి కూడా దేవుని వాక్యం చెప్తుంది యష్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం చెప్తుంది అందుకు పరిష్కారం ఏంటంటే సైన్యములకు అధిపతి ఎగో పరిశుద్ధుడు అనుకోని కాబట్టి మీరు ఎందుకు భయపడుతున్నారు సైన్యాలకు అధిపతి అయినటువంటి యహోవానకు నేనే పరిశుద్ధుడను అని నన్ను గురించి ధ్యానించే పరిశుద్ధుడు అనుకోనిడి కాబట్టి నన్ను గురించి ధ్యానించుకో నా గురించి నా నామాన్ని పైకెత్తి మరి మరి నువ్వు ఉచ్చరించు అంత దానితో నీకు బలం వస్తుంది ఎందుకంటే నా దగ్గర అనేక సైన్యములు ఉన్నాయి నేను సైన్యానికే అధిపతి అయిన దేవుణ్ణి ఇంత గొప్ప దేవుని నీకు తండ్రిగా రక్షకుడిగా విమోచకుడిగా స్నేహితుడిగా బంధువుగా ఉన్నాను మరి నువ్వెందుకు భయపడతావు మనుషులు ఆఫ్ట్రల్ మనుషులు ఆ మనుషులు పురుగులాంటి వాళ్ళు అని చెప్పాను కదా అని దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు మన భుజాన్ని తట్టి ప్రోత్సహిస్తున్నాడు కేవలము పరిశుద్ధుడని దేవుని గురించి అనుకోవడం ఒకటే సరిపోదు ఆయన కొరకే మనం భయపడాలంట మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే దిగులు పడవాలి ఎంత మంచి మాటలు కదా మీరు భయపడాలి అంటున్నారు ఎవరికి దెయ్యాలకు కాదు ఎవరికి మనుషులకు కాదు ఎవరికి మరి ఎవరికీ భయపడక్కర్లేదు భయపడేవారు ఒకరున్నారు వాళ్ళెవరు సైన్యములకి అధిపతి యుహోవా అతను పరిశుద్ధుడైన దేవుడు ఆ దేవుడికి భయపడాలి ఆ సైన్యాధ్యక్షుడికి భయపడాలి ఆ యుహోవాకు భయపడాలి భయం అంటే ఏంటి యాక్చువల్గా యహోందల భయభక్తులు యహోయందులు భయం అంటారు ఏంటి యహోయందుల భయమును భయం అంటే ందరు భయము అంటే వ్యక్తిగతంగా నువ్వు దేవుని ఎరిగి ఉండాలి అంటే దేవుని ప్రేమ ఏంటో దేవుడి జ్ఞానం ఏంటో దేవుని శక్తి ఏంటో దేవునితో నీకున్న సంబంధం ఏంటో దేవుడిని నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో అది నువ్వు తెలుసుకొని ఉండాలి అంత మాత్రమే కాదు దేవునిని వ్యక్తిగతంగా నువ్వు ప్రేమించాలి దేవుడి ప్రేమిస్తున్నాడు ఓకే దేవుడి లోకమును ప్రేమించి ఆయన ప్రియకుమారుని కొరకు ఇచ్చాడు కరెక్టే మరి తిరిగి నువ్వేం చేయాలి నీవు కూడా అంతగా ప్రేమించాలి కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఎవరో నువ్వు ఎరిగి ఉండాలి రెండోది దేవుని బహుగా ప్రేమించాలి మూడవది ఏంటంటే అంతగా నిన్ను ప్రేమించినటువంటి దేవుని కొరకు ఆయన పరిచర్య చేయడానికంటే ఆయన పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ జ్ఞానముతో ఆయన నువ్వు సేవించాలి ఇదే దేవుని అందరి భయభక్తులు కలిగడం అంటే నీ తలంపులన్నీ దేవునితో నింపబడాలి నేను ఎవరంతా ఇప్పుడు దేవుని మాటలతో నింపబడాలి నీ హృదయమంతా ఆయన కొరకే ఆలోచించి ఆయన కొరకు నేను ఏ పని చేయాలి అని చెప్పి నువ్వు ఆలోచించాలి అలాగే దేవుని నువ్వు సంపూర్తిగా ఎరగడం దేవుని సంపూర్తిగా నువ్వు ప్రేమించడం దేవుని సంపూర్తిగా ఆయన సేవించడమే దేవుని భయభక్తులు కలిగి ఉండట అలాంటి భయభక్తులు కలిగి నీవు నాకు భయపడు అంటున్నాడు దేవుడు ఎందుకంటే నేను సైన్యములకు అధిపతిని అయిన చెట్టు రాయి రప్ప కాదు మరి నోరు లేనటువంటి రాయి రప్పను నేను కాదు చెట్టు చేమను నేను కాదు పరిశుద్ధుడైన దేవుడిని యోహోవానగు నేను సైన్యములకు అధిపతి అయిన నాకు భయపడవా అని అడుగుతున్నాడు నిజంగా ఎంత గొప్ప సంగతి కదా మనం అట్లా దేవునికి భయపడాలని దేవుడు ఆశిస్తున్నాడు భయము అంటే ఏంటో దేవుడు చెప్తున్నాడు అలా మన దేవుడికి భయపడాలంటే ఆయనకే భయపడాలంట అంత మాత్రం కదా ఆయన కోసమే దిగులు పడాలంట ఆయన కోసమే ఏంటి దిగులు ప్రభా నీ పని ఎలా చేయాలి నేను ఎలా సంతోషపెట్టాలి ప్రభ నేను ఎలాగో ప్రేమించాలి నీ పని ఎలా చేయాలి ప్రభా నీకు ఇష్టంగా నేను ఎలా ఉండాలి నీ చిత్తాన్ని నేను ఎలా చేయాలి ప్రభా అని అలా చేయకపోతే నువ్వు దిగులు పడుతూ ఉండాలి అంతేగాని నువ్వు ప్రతి చిన్నదానికి మనుషులు చేసేదానికి ఇతరులు చేసేదానికి నీవు చేసుకున్న స్వబుద్ధితో చేసుకున్న అనేక నేరాల కొరకు అనేక భారాల కొరకు నువ్వు దిగులు పడటం అనవసరము అంటున్నాడు కాబట్టి దేవుడు ఎంత చక్కటి డెఫినేషన్స్ నీకు ఏదైనా భయం ఉందా ఓకే ప్రైజ్లో ఆడే అది నా కొరకే భయం నా గురించే భయపడు నీకు ఏదైనా దిగులు ఉందా దిగులు కూడా మంచిదే దేని కొరకు దిగులు పడాలి నా కొరకు నా పని కొరకు నా పరిచర్ కొరకు నువ్వు ఎలా చేయాలో అని దిగులు పడాలి అని దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు ఎందుకు దేవుని అందులో భయభక్తులు అంత ప్రాముఖ్యం నాకే నువ్వు భయపడు అని దేవుడు ఎందుకు చెప్తున్నట్టే యహోవా గురించి మనం భయపడే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని బిడ్డ మామూలు భయభక్తులు కాదు తల్లిదండ్రుల భయభక్తులు కలిగి ఉంటే కొన్ని దీవెనలు దీర్ఘాయుష్మతులు అవుతావు అని చెప్తుంది దేవుని వాక్యంలో కాబట్టి ఇతరులకైతే ఇతరుల గురించి నువ్వు భయపడొద్దని అని చెప్తున్నాడు దేవుడు అదే దేవుడు చెప్తున్నాడు నా గురించి భయపడంటున్నాడు ఎందుకు భయభక్తులు కలిగి దేవునిలో ఉండాలంటే అందులో వచ్చే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి సామెతల గ్రంథము తొమ్మిదవ వచ్చము పదే వచ్యములో యుహో ఎందులో భయభక్తులు కలిగి ఉంటటే జ్ఞానమునకు మూలము చాలాసార్లు మనకి జ్ఞానం కావాలనుకుంటారు ఈ లోక జ్ఞానము పరలోక జ్ఞానము ఇంకా అనేక రకాల జ్ఞానం కావాలనుకుంటాం ఆ జ్ఞానం ఎలాగొస్తుంది అంటే ఎక్కడ డబ్బులు పెట్టి కొనేది కాదు అది దైవ గ్రంథములో ఉంది అది దేవునిలో ఉంది ఆయన జ్ఞానానికి నిధి ఆయన జ్ఞానానికి నిధి కాబట్టి ఆ జ్ఞానం కావాలంటే ఆయన తెలుసుకోవాలి అందుకే యహో ందులు నువ్వు భయం కలిగి ఉంటే ఆ జ్ఞానాన్ని నీకు రిలీజ్ చేస్తాడు సమయానికి సమయానికి నీకు సమయానుకూలమైన జ్ఞానాన్ని సమయోచితమైన మాటలు నీకు ఇచ్చి ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తాడు మాత్రమే కాదు యుహో ఇందుల భయభక్తులు నీకు బహుధైర్యాన్ని కలిగిస్తుంది సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచనములో పద్నాలుగు ఇరవై ఆరులో ఏం చెప్పబడింది అంటే యుహో ఇందులో భయభక్తులు బహుధైర్యం పుట్టిస్తాడట అరేలుయా చూసారా పిరికితనం ఉండదు పిరికితనానికి ఆపోజిట్ ఏంటంటే దాని వ్యతిరేక శక్తి ఏంటంటే ధైర్యం విశ్వాసము అందుకే నేను సామెంట్ తనుడు మనుషులలో దూరి నీకు భయాన్ని కలిగిస్తాడు నీకు దిగులను కలిగించి నీవు చేయవలసిన దేవుడి నీకు ఇచ్చిన తలాంతులు నీకు ఇచ్చిన సమయము నీకు ఇచ్చిన సమస్తాన్ని నిర్వీర్యము అంటే అది పనికి రాకుండా చేసేటట్టు చేస్తాడు డైరెక్ట్గా వాడు పోరాడలేడు మనుషుల లోపల ప్రిన్సిపాలిటీస్ వర్క్ త్రూ పర్సనాలిటీస్ అంటే దయ్యాలు మనుషుల లోపల దూరి నిన్ను నీకు మనస్తాపాన్ని కలగజేస్తాయి అవి నిజం అనుకుని నువ్వు కృంగిపోతావు అది అదే నిజం అనుకుని నువ్వు భయపడతావు దేవుడి దినాన్ని చెప్తున్నాడు దేవుని బిడ్డ నువ్వు ఎవరి గురించి దేని విషయంలో ఎప్పుడు కూడా భయపడడానికి వీల్లేదు ఒకవేళ భయం ఉందంటే అది నా నా గురించిన భయమే నీకు ఉండాలని చెప్తున్నాడు అలాగా దేవుని అందరూ భయము ధైర్యాన్ని కలిగిస్తుందట అలాగే సామెత్రి గంధం పద్నాలుగు ఇరవై ఏడులో అది మరణ పాశ్యములలో నుండి నిన్ను విడిపిస్తుంది హలేలుయా ఎంత గొప్ప దేవుడు మరణ పాశ్యములు ఈ లోకంలో సాతానుడు వలలు వేసుకుంటున్నాడు ఉచ్చులు వేస్తున్నాడు ఆ పాశ్యము అంటే త్రాళ్ళతో బంధించబడేదాన్ని పాశ్యములు అంటారు కాబట్టి అలాంటి బంధకాలలో నుంచి దేవుడిని నువ్వు విడుదల చేస్తాడు ఎప్పుడు దేవుని అందరు భయభక్తులు కలిగి దేవునికి నువ్వు భయపడినప్పుడు దేవుడి నీ పక్షాన పోరాడుతాడు ఆ బంధకాలాన్ని వెరగొడతాడు బంధకాల నుంచి విడుదల చేస్తాడు నీ మీద ఎలాంటి సాధారణ కాడి పెట్టినా ఆ కాడిని వెరగొడతాడు ఎందుకంటే నువ్వు దేవునికి భయపడుతున్నావు కదా ఆ భయపడ్డంలో నా ఆశీర్వాదాన్ని దేవుడు మరణ నుంచి విడిపిస్తాను అంటున్నాడు అంత మాత్రమే కాదు సామెతల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఇరవై మూడులో ఏ దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటే అపాయం లేకుండా బ్రతుకుతామట హలే తృప్తుడై అంటే తృప్తి కలిగి అపాయం లేకుండా బ్రతుకుతాట ఈ దినాలు అనేక మందికి తృప్తి లేదు ఎంతసేపు అది కావాలి ఇది కావాలి ఇంకా కావాలి ఇతరులతో పోల్చుకొని చాలా తాపత్రయపడుతున్నారు కానీ దేవుని అందులో భయభక్తులు ఉంటే నీకు సంతృప్తిని ఇస్తాడు నీకు కలిగి ఉన్నవి ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నా నీ చేతిలో దాని ద్వారా సంతృప్తిని దాని ద్వారా సమృద్ధిని దేవుడిస్తాడు అంత మాత్రమే కాకుండా ఎట్లాంటి అపాయం లేకుండా నేను బ్రతికిస్తాడు ఎందుకు తెలుసా దేవుడికి నువ్వు భయపడుతున్నాడు కాబట్టి దేవుడి నిన్ను దృష్టిస్తాడు నీ నీ ఆయన చూస్తూ ఉంటాడు నీ జీవితాన్ని ఆయన చేతిలో చేతిలోకి తీసుకుంటాడు కాబట్టి నువ్వేమీ భయపడక్కర్లేదు అంత మాత్రమే కాదు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం చాలా మంచి మాట యహోయందులో భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును హలీయా ఆయన దూత కావలి కాబట్టి మనకు అపాయం రాదు చూసారా ఎంత కనెక్షన్ దేవుని దూతలు మన చుట్టూ ఉంటారు కాబట్టి ఏ అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడతాడని ఉంది అంత మాత్రమే కాదు వ్యూహో ఇందులో భయభక్తులు కలిగిన వారికి కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఏముందంటే దేవుని ఇంద్రుల భయభక్తులు కలిగిన వారికి భయభక్తులు ఉంచిన వారికి ఏమీ కొదవలేదట ఇంకా ఇంకేమీ నీకు కొద్దు ఉండదు అంత సమృద్ధి ఉంటుందని దేవుడు చెప్తున్నాడు ఇందులో భయభక్తులు గలవారి చుట్టూ ఉంచువారికి ఏమీ కొదవలేదట ముప్పై నాలుగు కీర్తనలు ముప్పై నాలుగు తొమ్మిదో వచనంలో ఏమీ కొదవలేదని చెప్తుండే ఎంత అద్భుతం కదా మరి ఇంత చక్కగా దేవుని అందులో భయభక్తులు దేవునికి మనం భయపడితే ఆయన కోసమే మనం దిగులు తే ఆయన నువ్వు దిగులు పడేది భయపడేది ఒక మనిషి కాదు ఒక దురాత్మల కాదు ఒక లోక సంబంధమైన ఏ శక్తులు కాదు అది దైవశక్తి సైన్యములకు అధిపతి అయిన యుహోవా అనే పరిస్థితి అయిన దేవుడికి నువ్వు భయపడుతున్నావు ఎంత గొప్ప సంగతి ఎన్ని ఆశీర్వాదాలు ఆ భయమలో ఉన్నటువంటి ఆనందము ఆ ఆ భయమలో ఉన్నటువంటి ఐశ్వర్యము ఆ భయమలో ఉన్న దీవెనలు ఆ భయమలో ఉన్నటువంటి కాపుదల ఎన్ని గొప్పవన్నాయి అందుకే అంటున్నాడు దేవుడు నాకు భయపడితే ఇన్ని ఆశీర్వాదాలు నాకు భయపడితే నీకు ఇన్ని దీవెనలు నాకు భయపడితే ఇంత నీకు భవిష్యత్తు ఉంది కాబట్టి దేవుని బిడ్డ ఎప్పటికీ నా గురించే భయపడు నా గురించే నా కోసమే దిగులు పడి తప్ప మనుష్యులకు నువ్వు ఇప్పటి నుంచి మనుషులు పెట్టే నిందకు నువ్వు భయపడదు వారి దూషణ మాటలు భయపడదు వాళ్ళు జస్ట్ ఆఫ్టర్ పూచ లాంటి వాళ్ళు దాటిపోయే నీడ లాంటి వాళ్ళు మరల మరల దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా దేవుడిని ధ్యానం చేసుకుంటూ మనుషుల విషయం దేవుడు చెప్పిన విషయాలు జ్ఞాపకం చేసుకొని నువ్వు దేవుని కొరకు బలంగా నిలబడితే నీకు నిన్ను దేవుడు బలమైన సాధనంగా అనేక మందికి వాడు వాడుకుంటాడు భయము నీలోంచి లేకపోవడవే కాదు అనేక మందికి భయము లేకుండా మరి నిన్ను నీ జీవితం ద్వారా వాళ్ళ భయాన్ని పోగొడతాడు వాడి దిగులను పోగొడతాడు వాడికి నిరీక్షణ కలిగిస్తాడు వాడి నిశ్చత్వానికి నడిపిస్తాడు నీ యొక్క జీవితం ద్వారా హాలిలుయా దేవుడు అలాంటి జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవుడు ఈ మాటలు దీవించడం నాక